అసలు భలే ఉంది ముద్దుగా చూడడానికి ఎర్రగా. నార్మల్గా ఇలా ఇలా కలిపితే ఆ టేస్ట్ రాదు, ఇలా ఇలా రావాలి, ఇలా కలపాలి. అన్నం కూడా పుల్లు పుల్లుగా ఉండాలి, వేడి వేడి అన్నం వల్ల అవర్తవే. ఇంత త్వరగా ఏందో 5 నిమిషాలలో అయిపోయింది. తిన్నామా? తిను ఫస్ట్ నీకే. ఎంగా తినద్దమ్మా? అత్తమ్మా ఆకలి అవుతుంది కదా, ఏమన్నా వంట చేయి, త్వరగా అయ్యేది. ఎందుకంటే మనం నెక్స్ట్ ఇంకా షూట్లు చేస్తాం కదా, ఫస్ట్ తిని చేద్దాం ఏదైనా త్వరగా. అది కూడా షూట్కే పనికి వచ్చేటట్టు చేస్తా పాటు. నువ్వు అమ్మ కడుపు తినేసేద్దు. అవునా? చేయాలి. సరే అత్తమ్మ, ఆకలి అవుతుంది, అదే షూట్ చేస్తా అంటున్నావా? సరే చేసి. సరస్వతి అత్తమ్మ, మనం సింపుల్ కూర చేస్తారని అనుకున్నాం. అవును, నాకు చాలా వచ్చు, కానీ ఏది చేయాలి సింపుల్ గా? నీకు వచ్చిన నిజంగా చాలా ఉన్నాయి అత్తమ్మ, అందులో ఇంకా సింపుల్ గా ఏది చేయి. ఇంకా సింపుల్ గా ఏదా? ఇంకా సింపుల్ గా ఏది, జర నోటికి కమ్మ కనిపించేది చేయత్తమ్మ. సరే, మనం వెళ్ళిపోయాలైతే గిల్లుతున్నావు. అవును, వంటకే పనికొస్తే అన్నట్టుగా గిల్లి పెడుతున్నాను పక్కకి. ఇంకా సరే అయితే ఇంకా 2 గడ్డలే కష్ట గిల్లు సరస్వతి, నాకు గుర్తు వచ్చింది. కానీ చేసి చూపిస్తా. సరే అత్తమ్మ, ఇంకా 2 గడ్డలు ఎక్స్ట్రా, ఆల్రెడీ 2 గిల్లినా ఇంకా 2. సరే 2 గిల్లి పెడతలే. సరే. హాయ్ హలో నమస్తే, మీరు చూసిన చెఫ్ సారు ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ వెల్లుల్లిపాయలు 4 గడ్డలు గిల్లిన చిన్న చిన్నవి, ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్? 4 గడ్డలు ఏం చేయంటే 100 సరస్వతి. నేను కోపం పెడతాను 100 ఎవరికి. ఉత్తే ఎట్లా 100 అంటున్నావు ఇందులోకి? సరస్వతి నేను చెప్తున్నా కదా నీకు. ఎందుకు అది ఏంది అత్తమ్మ? 100 పలుకు లేకుంటే 100. నేను తాళం చేస్తాను 100 ఎవరికి. 4 వెల్లుల్లిపాయలు ఇవి దాని గిల్లుకొని పెట్టుకుని దంచుకోవాలి మెత్తగా. నత్తమ్మ పేస్ట్ అన్నట్టు ఇంకా ఇగో కొంచెం ఉప్పు వేసుకోవాలి, మంచిగా చిల్లకుండా బాగా మెదుగుద్ది. ఇప్పుడు ఎందుకంటే జారుతున్నాయి అన్నట్టు అవి. మిక్సీలో అయితే వేయకుండా ఏం లేదు, కారం పట్టుకున్నాక వేసుకోవచ్చు. సరస్వతి కొద్దిగా ఇగో 1 చెంచాడు జీలకర్ర, ఇది కూడా దంచాలి. ఇంత మెత్తగా జాలత్తమ్మ ఇది వెల్లుల్లిపాయ ఫస్ట్ నన్ను మెత్తగా 100 అవ్వను, తర్వాత అన్నీ చెప్తున్నావు అత్తమ్మ. ఈ మాదిరి మెత్తగా ఇట్లా నూరుకోవాలి చూడు, ఎంత బాగా నూరింది రోటి. ఎంత బాడ కారం వేస్తున్నావు అత్తమ్మ ఇప్పుడు? నూరు ఏందో ట్రిక్, ఇది ట్రిక్కే. 100 2 చెంచాల కారం. వెల్లుల్లిపాయలు మెత్తగా దంచినాక కారం వేసింది. అసలు నార్మల్గా అయితే మనం వేరేలా చేస్తావు అత్తమ్మ ఇది. నువ్వు నాకు ఇది దంచినాక ఇప్పుడు ఐడియా వచ్చింది. ఎంత ముద్దలాగా ఉంది అత్తమ్మ, ఎట్లయింది మరి? ఇది కూడా అయిపోయింది అత్తమ్మ దంచడం. నేను కూడా కళాయి బాగా వేడైంది, నూనె పోసుకుంటున్నా. ఒక కళాయి బాగా వేడైంది, పావు నూనె. ఇది మంచిగా వచ్చింది అత్తమ్మ వెల్లుల్లి ముద్ద. ఇంత భలే ఉంది, బాగుంది ఇది. సరస్వతి నూనె కూడా ఎంత బాగా కాలిందో. ఇదో 1 చెంచాడు అంత జీలకర్ర కూపులా, 1 2 3 వట్టి మిర్చి, ఆవాలు 1 చిటికేడు, ఇదో అన్ని కలుపుకున్న కోపు గింజలు 1 చెంచా, మినపప్పు శనగపప్పు ఎక్కువ వేసుకోండి బాగుంటాయి. అన్ని కలిసినాయి కాబట్టి నేను 1 చెంచా వేసిన అన్ని చాలా బాగుంటాయి. మరి వేసుకుంటే తాలింపు పెడితే నిజంగా చాలా బాగుంటుంది. ఎప్పుడు మేము పొడి కారం పెట్టుకునే వాళ్ళం, ఇలా ముద్ద చేసి పెట్టింది కూడా టేస్ట్ ఎట్లా ఉంటుంది చూడాలి. ఇంకా ఒకసారి పొడి కారం కూడా చేసిన నేను. అవును, ఎంత బాగుంది ఆ కారం. అవును, ముద్ద పప్పులా. మీ అందరికి ఒకటి చెప్పాలి వేగలోపు, మాకైతే గుడ్ న్యూసే. ఎందుకంటే వెల్లుల్లి కారం ఇన్స్టాగ్రామ్లో 1.3 million పోయింది. అసలు ఫస్ట్ 13 లక్షల మంది చూసినారు వెల్లుల్లి కారం. నిజంగా మా ఇద్దరికి మేమే కంగ్రాచులేషన్స్ చెప్తాం. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, అందరు చూసిన వాళ్ళకి గుడ్ న్యూస్ అన్నట్టు అది. ఇగో 2 రెబ్బల కరేపాకు, ఇగో తాలింపు గింజలు అన్ని మంచిగా ఎర్రగా పండుగ అయినాక 1 చిటికాడంతా పసుపు. వెల్లుల్లిపాయ ముద్ద అయినా అసలు భలే ఉంది ముద్దుగా చూడడానికి ఎర్రగా. కారం చాలా బాగుంటుంది, అందరూ ఇంత కారం తింటారా అంటారు, కానీ వెల్లుల్లి కారం టేస్ట్ మామూలుగా ఉండదు అది. అసలు కారం తిన్నా ఎంత మంచిది, అక్క
మబ్బు పడుతుంటే అక్కడంగా వర్షాలు కురుస్తుంటే ఇక్కడంగా వేడి వేడి అన్నం వండుకొని అసలు ఏ కూర పనికిరాదు తీసుకొని తినాలి ఇట్లా తిను సామిరంగా నేను అన్నం తీసుకొస్తుండ తమ్ముడు కలిపేసి అత్తమ్ ఇంకెందులో కలుపుకొని తింటా నేను అట్లా వేయటం కాదు సరస్వతి తినేది కూడా రీతి ఉంటది దీనికి అవునా కోడికారం లెక్క చల్లుకొని ఇష్టం వస్తాడు కలుపుకోవద్దు నేను వేస్తున్నా మంచిగా ముద్ద మడ కలుపుకొని తినిచూడు సరే బాగుంటది ఇంకో తిను ఆల్రెడీ నా చేయికి వెల్లుల్లి కారం తీసిన ఇంకా మొత్తం కలిపేసుకుంటున్నా నార్మల్గా ఇలా ఇలా కలిపితే టేస్ట్ రాదు ఇలా ఇలా రావాలి ఇలా కలపాలి అన్నం కూడా పుల్లు పుల్లుగా ఉండాలి వేడి వేడి అన్నం వల్ల కవర్తవే అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇంత త్వరగా ఏందో 5 నిమిషాలలో అయిపోయింది మనం వీడియో లెంత్ కాబట్టి అలా వచ్చి ఉంటుంది కానీ ఇది 5 మినిట్స్లో అయిపోద్ది కలుపుకో బాగుంటుంది నేను తింటాత్తమ్మ కారం బాగానే తింటా ఆ తింటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది ఇవన్నీ అత్తమ్మ నేను తింటున్నా తిన్నామా ఫస్ట్ నీకే ఎంగా తిన్నత్తమ్మ నిన్న తినామంటే నాకు నువ్వు తినవు ముద్ద ఎట్టుంటదో అని టేస్ట్ చేసినావు కదా బాగుండదు అనుకున్నావు కదా ఇష్టం లేదా అసలు కాదు చిన్నప్పటి నుంచి తింటున్నావు కానీ ఇవాళ నువ్వు ఇంకా ముద్ద చేసిన వాటికి ఇంకా బాగుంటుంది ఫస్ట్ నీకు పెట్టిన బాగుందా తిని చూడు అవునా తప్పకుండా బాగుంటుంది అమృతమే ఆ ఎల్లిపాయ ఫ్లవరే తలుగుతుంది ఈ ఎల్లిపాయ ఫ్లవర్ తినటం వల్ల మనకి ఏమవుతుంది అంటే గుండెకు చాలా మంచిది అవునా ఎల్లిపాయ చాలా మంచిది దేనికైనా పనిస్తుంది ఇది చాలా వస్తుంది ఒంట్లో అసలు చాలా మంచిది ఇది మరి ఒంట్లో ఉన్న కొవ్వు కూడా కరిగిపోద్ది ఎక్కువ తింటలేరు గంటల అసలు తినాలి కారం నిన్న ఇన్స్టాగ్రామ్ లో పోయిందని చెప్పాను కదా అలా కొంతమంది కామెంట్ పెట్టారు ఏమని ఆ కారం తింటుంటారా పోతారా ఇంగ్లీష్ లో పెడితే అలా మొహాలు వెలిగిపోతాయి అసలు అది కారం ఎవరైనా అలా తింటారా అని అడిగారు ఇట్లా అసలు ఇట్లా తిన్నోనికి రాళ్ళతోందైనా సావురాదు ఎన్ని అంటే ఇట్లా తిన్నోడు ఎంత లెక్క అయినా ఎగురుతాడు నిజంగా పల్లెటూరు పల్లెటూర్లలో అసలు కారం తినని వాళ్ళు ఉండరు తెలుసు కారం తింటే వాళ్ళకి పని చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది కాలు చేతులు పని చేస్తాయి ఇంతకంటే ఎక్కువ ఒత్త కలుపుకొని ఉంటారు అసలుకి నిజంగా చాలా అంటే చాలా ఉంటుంది ఇలా అన్న వాళ్ళందరూ ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత మీరే చెప్తారు అంత కారం ఉంది అంటే మనం మిరపకాయలను బట్టి ఉంటుంది మన మిరపకాయలు అంత కారం ఉండవు కాబట్టి మేము కొద్దిగా స్పైసీగా తినడం కూడా సరిపోతుంది గుండూరు మిరపకాయ కొంత కారం ఉంటుంది ఎక్కువ కారం ఉంటుంది ఎక్కువ కారం ఉంటుంది మంట వస్తుంది మీరు అన్నట్టే అసలు తినలేము పేగులు కూడా బొక్కబడతాయి అవును ఆ కారం తినగాకరి నిజంగా ఈ కారం అయితే ఎంత తీరు నువ్వు ఎంత ఎగురు అసలు మనిషికి శక్తి ఇస్తుంది సప్పిడి తిని నీరసంగా బండి పండకూడదు హుషారుగా ఉంటుంది ఈ కారం తింటే చెమ్మ నీళ్ళు తాగుతాం 2 బుక్కలు తింటాం పొద్దున్నే ఒకవేళ నైట్ వండి అన్నం మిగిలినా కూడా ఇట్లా నూరుకొని ముద్ద అల్లేసుకొని కలుపుకొని తింటుంటే ఉంటుంది దాని రుచి అది ఒక వేరు వేడి వేడి అన్న వల్ల రుచి ఇది ఒక వేరు అంత బాగుంటుంది అందరూ మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఆయ వచ్చినప్పుడు ఆపిల్స్ తినండి వెజిటబుల్ ఆకుకూరలు తినాలని చెప్తారు కానీ పల్లెటూరులలో జ్వరం వచ్చిన కామర్లు అయినా జ్వరం వచ్చి చేతకాని టైంలో అసలు వాళ్ళకి ఏం పనికిరాదు ఒకటి ఉంటే చాలా అంతే అంత స్టెమినా వస్తుంది వాళ్ళకి ఎల్లిపాయ కారానికి అంత వాల్యూ ఉన్నట్టు అసలు నిజంగా తప్పకుండా వెల్లుల్లిపాయలు కాల్చి ఒకసారి చెప్పిన నాలుగు హైదరాబాద్లో ఏడే చేసినప్పుడు మన ముద్ద మట్టి ఎర్రమట్టి ముద్ద విసికి అలా గడ్డ పెట్టుకొని నిప్పులల్లో పెట్టుకొని ఉడకబెట్టుకొని తిను మీకు గుండె ఆటాటాకులు కూడా రావు పువ్వు కూడా కరిగిపోద్ది ఇంకా అది శ్రేష్టం అవును వెల్లుల్లిపాయకి ఇంకా చాలా బాలింతలు అయితే ఎక్కువ వాళ్ళు పత్తం ఇవి చేసేటప్పుడు ఇవే తింటారు కదా పాలు అరగడానికి వాము అండ్ ఇది వెల్లిపాయ వేసి కొట్టి ముద్ద పెట్టి డబ్బాకి ఎత్తితే అమ్మ 10-20 రోజులు తినేది మేము అవును నాకైతే నిజంగా ఇంతవరకు కాల తీపి లేదు చెప్తున్నా కదా ఆ ఎల్లిపాయ ముద్ద ఎల్లిపాయ కారం ఎక్కువ ఓమ నడికట్టు ఇవన్నీ పాటించాలి అసలు అంత బాగుంటుంది పానం మీరైతే తప్పకుండా జస్ట్ 2-3 మినిట్స్లో అయిపోద్ది మనం మిక్సీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది అదనపుడు టేస్ట్ కోసం తాలింపు మనకు కానీ తాలింపు లేకపోయినా ఉత్త పచ్చి నూనె వేసుకొని తినొచ్చు అంత బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మీ ముందు కోసం బై బాయ్.